हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मी अंदर इंटेल कंपनी तेलिसे उंटुंदी। मन की इंटेल कंपनी एंटे मेन कंप्यूटर्स कावच्छो लैपटॉप्स कावच्छो मैन्युफैक्चर चेस्तू उंटारू। अलगे वाटिकी उपयोगपड़ेटुवंटि एक्सेसरीज़ कूडा वीळ्ळु मैन्युफैक्चर चेस्तू उंटारू। मेन गा वीळ्ळु देनिकि फेमस अंटे कनुक कंप्यूटर्स की लैपटॉप्स की यूज अय्येटुवंटि प्रोसेसर्स अयिते वीळ्ळु मैन्युफैक्चर चेस्तू उंटारू। अटुवंटि इंटेल कंपनी नुंचि मन की नोटिफिकेशन अयिते విడుదల కావడం జరిగింది। కొంత బల్క్ హైరింగ్ జరుగుతుందండి, కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి। ఇనిషియల్ గా మనకి ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ తర్వాత మనకి జాబ్ ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది। 30,000 రూపాయలు జీతం ఇస్తారు నెలకి, అలాగే ల్యాప్టాప్ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది। చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, కాబట్టి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయల్స్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। దాంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మీరు వీడియోని చివరి దాకా చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి। వీడియోని చూస్తున్నారు కానీ చాలా మంది లైక్స్ చేయట్లేదు, లైక్ చేయడంలో పోయేదేమీ లేదు ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి। మీ నుండి కోరుకునేది ఒక లైక్ మాత్రమే। ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి। सो गाइस, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆఫీషియల్ ఇంటెల్ వెబ్‌సైట్ అయినటువంటి jobs.intel.com నుంచి అయితే రిలీజ్ చేశారండి। ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు। ఈ నోటిఫికేషన్ సంబంధించి చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే వస్తాయి, కాబట్టి ఇమిడియట్ గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి। మనకి లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి। మనకి అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఫిల్ అయిపోతే గనుక లింక్ అనేది వర్క్ చేయదు, కాబట్టి ఇమిడియట్ గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకునే ప్రయత్నం చేయండి। ఇక్కడ మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి ఇంటర్న్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇంజనీర్ అని చెప్పేసి మనకి కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది। దీనికి సంబంధించిన డీటెయల్స్ అయితే ఇప్పుడు కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను। ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మినిమం మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది। మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు, ఈవెన్ మీరు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అన్న కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు। మినిమం మీరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి, అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ లేకపోతే ఫార్మసీ కానీ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్। అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు। మనకి జాబ్ లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు, మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి। ఇక్కడ మనకి క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు। ఇక్కడ చూడొచ్చు, దిస్ రోల్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఫుల్లీ హోమ్ బేస్డ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। ఫుల్లీ హోమ్ బేస్డ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు। దీనికి సంబంధించి మీకు ఎటువంటి ల్యాప్టాప్ నీడ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకి వన్స్ షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళే మనకి సో ఇంటెల్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అలాంగ్ విత్ మీకు వైఫైకి సంబంధించిన అలవెన్సెస్ కూడా వాళ్ళే బేర్ చేయడం జరుగుతుంది। వైఫైకి సంబంధించి మీకు 1400 రూపీస్ అయితే పే చేస్తూ ఉంటారనమాట। ఏ ఐటీ కంపెనీ అయినా సరే మనకి 1400 రూపీస్ అనేది మినిమం పే చేస్తూ ఉంటుంది। అంతేకాకుండా వీళ్ళు కొంత మ్యాటర్ ఇచ్చారు చూడండి, అండ్ జనరల్లీ వుడ్ రిక్వైర్ యూ టు అటెండ్ ఇంటెల్ సైట్స్ ఓన్లీ ఒకేషనల్లీ బేస్డ్ ఆన్ బిజినెస్ నీడ్స్. వాళ్ళ యొక్క బిజినెస్ నీడ్స్ని బట్టి ఇంటెల్కి సంబంధించి కొన్ని సైట్స్ అయితే ఉంటాయండి, ఆ సైట్స్ గురించి మీరైతే అప్పుడప్పుడు మీరు వాటిని విజిట్ చేస్తూ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు। అది కూడా ఆన్లైన్లోనే మీరైతే విజిట్ చేయాల్సి ఉంటుంది, అంటే ఇంటెల్కి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళు నేర్పిస్తారు మీకు ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఏమేం చేయాలి ఏంటి మొత్తం డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు। మ్యాక్సిమం మనకి వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది, అయితే అప్పుడప్పుడు మీకు ఒకేషనల్గా సో బిజినెస్ నీడ్ బట్టి సో వాళ్ళు ఏంటంటే కొన్ని సైట్స్ అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు, ఆ సైట్స్లోకి వెళ్ళి మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము లేకపోతే దానికి సంబంధించి రీసెర్చ్ చేయడము ఈ విధంగా కొన్ని కొన్ని టాస్క్లు అయితే ఇస్తూ ఉంటారు। సో బేస్డ్ ఆన్ ద టాస్క్ మీరైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది। ఇంతకీ మనం చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఫ్రెండ్స్ సింపుల్, ఇక్కడ మనకి ఇంటెల్కి సంబంధించి చాలామంది అయితే వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు లేకపోతే కంప్యూటర్ అప్లయన్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారనమాట। మెయిన్గా ఏంటంటే కనుక ఇంటెల్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ అయితే జనాలు అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు, అయితే వాటిని ఏ విధంగా అసెంబుల్ చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి। మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు కదా, దాన్ని బట్టి మీరు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారనమాట, ఓకేనా? సో దీనికి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అది చెప్తాను సింపుల్గా మీకు। ఇక్కడ పైన అప్లై అని చెప్పేసి ఉంటుంది, లేదు అన్నట్లయితే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే కింద కూడా మీకు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది, ఇక మీరు చూసారా అప్లై నౌ అని చెప్పేసి సింపుల్గా దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి। ట్యాప్ చేయడంతోనే మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా, ఇక్కడ చూడొచ్చు। ఇక్కడ మనకి ఈ విధంగా చెక్ బాక్స్ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి, ఓకే? నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ నేమ్ అని చెప్పేసి లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఆ డీటెయిల్స్ ఇచ్చేయండి। తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయండి, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి కంట్రీ లేదా రీజన్ అని చెప్పేసి అడుగుతున్నారు, సింపుల్గా మీరు ఏంటంటే ఇండియా అని చెప్పేసి చూస్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా?
సో ఇండియా అని చెప్పేసి చూస్ చేసుకున్న తర్వాత మన యొక్క రెజ్యూమ్ అనేది ప్రాపర్గా ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? వాళ్ళు ఏమైనా స్కిల్స్ అడుగుతున్నట్లయితే ఆ స్కిల్స్ అనేవి పెట్టుకోవడము. సో బేసిక్గా మనకి ఏంటంటే కంప్యూటర్కి సంబంధించి కొంత నాలెడ్జ్ ఉంది. ఈ విధంగా మనం పెట్టుకున్నట్లయితే మనకి రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ రెజ్యూమ్లో మీరు ప్రాపర్గా ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి మంత్ అలాగే ఇయర్ అయితే మనం మెన్షన్ చేయాలి. అలాగే మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ కూడా మనమైతే మెన్షన్ చేయాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు మంత్ అనేది నేను ఫిబ్రవరి అయితే పెట్టాను. అలాగే మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మనకి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే ఏదన్నా కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ పాసింగ్తో మనకి పని లేదన్నమాట. మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్స్ అన్నా కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. జీపీఏ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి మీరు అయితే మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత ఆ ఎగ్రీ అనే ఆప్షన్ క్లిక్ చేసి కింద మీకు సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీకు క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుందండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా సైన్ ఇన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ రెజ్యూమ్ కావచ్చు, మన డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చేసాం కదా. సింపుల్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి సింపుల్గా కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత పాస్వర్డ్ ఒకటి స్ట్రాంగ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని మీ పేరు రామ్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ ఇచ్చుకున్నట్లయితే యాక్సెప్ట్ చేస్తుంది. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. సో గైస్ ఆ విధంగా మనం చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అప్లై మాన్యువల్ అని చెప్పేసి ఉంది కదా. జస్ట్ దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి, మనకి మాన్యువల్గా మనమైతే అప్లై చేస్తాము. సో దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈజీ అండి. తర్వాత నుంచి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాము, తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తాము, తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట, క్వశ్చన్స్ అనేవి ఇస్తాము, తర్వాత వాలంటరీ డిస్క్లోజర్స్ అయితే మనం చేస్తాము, తర్వాత రివ్యూ చేసుకొని సబ్మిట్ అయితే చేస్తామండి. జస్ట్ 1 మినిట్లో మనం అయితే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇండియా అని చెప్పేసి చూస్ చేసుకోండి, నేమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసండి, మీ నేమ్, ఫ్యామిలీ నేమ్, అలాగే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు లైక్ అడ్రస్, ఇవన్నీ కూడా అడుగుతున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మనకి సో కిందకు వచ్చి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి మిగతా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే యాడ్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు మన యొక్క యూనివర్సిటీ నేమ్, అలాగే డిగ్రీ, అదేవిధంగా మనకి ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క పర్సంటేజ్, అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదివారు ఏంటని చెప్పేసి మీరు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డిగ్రీకి సంబంధించి మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో కావాలంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే మీకు కావాల్సినటువంటి స్కిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ స్కిల్స్ అన్ని కూడా మీరు ఇవ్వచ్చు. సో తర్వాత మనకి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. 5 MB లోపు ఉన్నటువంటి ఫైల్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, తర్వాత మనకి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో గైస్ నెక్స్ట్ మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు జాగ్రత్త మొత్తం కూడా మీరు అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత కింద మనకి చూడండి, ఇక్కడ మనకి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకసారి మన డీటెయిల్స్ అన్ని కూడా రివ్యూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రివ్యూ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుందండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది కదా. ఈ విధంగా వస్తే మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయినట్లే ఫర్దర్గా మన యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మనకి మెయిల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.